నమస్కారం, మహావిద్య డాట్ మంత్ర ఛానల్ కు స్వాగతం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ కూడా సుఖజీవనం గడపటకే ఇష్టపడుచూ ఉందరు. కానీ మానవులు ఎల్లప్పుడూ కూడా పుణ్యకర్మలతో పాటు పాపకర్మలు కూడా చేయుచుందురు. ఈ రకంగా మన పూర్వజన్మ సుకృతం వల్ల ధనం రావచ్చు, లేదా పూర్వజన్మలో చేసిన దుష్కృతముల వలన దారిద్ర్య బాధలు అనుభవించుతూ ఉంటాం. ఈరోజు మనము ఇటువంటి ప్రారబ్ధ కర్మలను తొలగించి ప్రతి మనిషి కూడా చింత లేని జీవితం గడపగలుగుతాడు. ఇది తంత్రశాస్త్రం నందు అత్యంత గోప్యమైన భైరవ మంత్రంగా చెప్పబడి ఉన్నది. ఈ మంత్రమును సర్వజన వశీకరణ మహాభైరవ మంత్రము అందు. ఏ మనిషికైనా వారి వారు చేసుకున్న పూర్వజన్మ పాపకర్మల వలన ఈ జన్మలో గ్రహబలము లేని జాతకములో జన్మించుదురు. అటువంటి దోషములను తొలగించి, అనగా పూర్తిగా దోషములు తొలుగుతాయా ఈ జన్మలో ఉపాసన వలన అని ఎవరికైనా అనుమానం రావచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆస్తికులు కంటే కూడా నాస్తికులు ఎక్కువగా ఉన్నారు. ఆస్తికులు ఉన్నా వారు కూడా కష్టకాలంలో ఈ మంత్రం చేయడం వల్ల జరుగుతుందా అనే అనుమానంతో ఉన్న వాళ్ళే 90% మంది ఉన్నారు. ఇటువంటి అనుమానాలు ఏమి పెట్టుకోకుండా ప్రతి మనిషి కూడా ఈ మంత్ర జపం చేసుకోవటం వల్ల చాలా వరకు ఇబ్బందులను తొలగించుకుని సుఖజీవనం చేసుకుందరు. అకస్మాత్తుగా మహదైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కానీ దేనికైనా సాధన అనేది చాలా అత్యావశ్యకం. ఈ మంత్ర సాధన చేత నిజముగానే ప్రారంభ కర్మను తొలగించుకోగలమా అనగా, కొన్ని ప్రారంభ కర్మలు మనకి స్వప్న రూపంలో తొలగిపోతాయి, కొన్ని ఈ మంత్ర సాధన వలన జన్మాంతరములలో కలుగుచూ ఉంటాయి. కావున ప్రతి మనిషి కూడా గురువు దగ్గర ఉపదేశం తీసుకుని తదనంతరం వారు చెప్పిన విధంగా ఈ సర్వజన వశీకరణ మహాభైరవ మంత్రం చేసుకున్న ఎడల ఐహిక జీవనము అత్యంత సుఖప్రదముగా ఉంటుంది. కేవలం ఐహిక జీవితమైన మోక్షం రాదా ఈ మంత్రం వల్ల అనగా, భైరవ పదమే సకల పాపములను తొలగించి మహదైశ్వర్య ప్రాప్తియే కాక మోక్షమును కూడా కలగజేయును. కావున ఎల్లరూ ఈ మంత్రము నిష్ఠగా జపించి, అనగా గురువు ఉపదేశం తీసుకున్న తర్వాత, అనగా గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన విధంగా ఆయా రోజులలో ఆయా సంఖ్యను చేసుకుని తదనంతరం ఆ మంత్రము యొక్క ఫలితమును పొందుదురుగాక. ఇప్పుడు ఆ మంత్రం గురించి, దాని పురశ్చరణ పద్ధతి గురించి తెలుసుకుందాం. ముందుగా మనం స్వగురువును స్మరించుకోవాలి. స్మరించుకుని తదనంతరం సిద్ధగురు మంత్రమును 108 మార్లు చేయవలెను. ఇది వరకు సిద్ధగురు మంత్రమును మేము పెట్టి ఉన్నాం, అయినా మరొక మారు చెప్పుచున్నాను. ఓం హ్రీం సిద్ధగురో ప్రసీద హ్రీం ఓం. ఈ మంత్రమును ఈ సర్వజన వశీకరణ మహాభైరవ మంత్రం ముందుగా 108 మార్లు చేసుకుని తదనంతరం గణపతి ధ్యానము చేసుకుని ఈ మంత్ర జపమును చేయవలేను. ఈ మంత్ర జపముకై హకీక్ మాలను కానీ లేదా పగడపు మాలను కానీ
అత్యంత శ్రేయోదాయకమైన రుద్రాక్షమాలని కానీ ఉపయోగించవచ్చు. అయితే ఈ భైరవ పూజ చేసేవారు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మల్లెపూలను ఆయనకి సమర్పించరాదు. ఇక నివేదన వరకు వచ్చినప్పుడు ఏదైనా ఫలములు కానీ లేదా మోదకములు కానీ సమర్పించవలేను. ఇక మంత్రము తెలుసుకుందాం. క్లీం 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 భం మహాభైరవాయ సర్వజనం మే వశమానయ స్వాహ. క్లీం 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 భం మహాభైరవాయ సర్వజనం మే వశమానయ స్వాహ. ఇది మంత్రము. ఈ మంత్రము 11 రోజుల లోపల 40,000 మార్లు జపించి తదనంతరం అనగా జపం అయిన మరుసటి రోజే 10,000 మార్లు హవనం చేసుకొని వెళ్ళను. అప్పుడు ఈ పురశ్చరణ పూర్తయి మంత్రశుద్ధి జరిగి కామ్యకర్మలకు ఉపయోగించవలెను. ఏ మనిషి ఏ కోరికతో ఈ జపం చేస్తాడో ఆ కోరిక నిర్విఘ్నముగా జరుగుతూ ఉంటుంది. గృహము కావలసిన వారికి గృహము, వాహనము కావలసిన వారికి వాహనము, ఉద్యోగము కావలసిన వారికి ఉద్యోగము, కళ్యాణం కోసం కోరుకున్న వారికి కళ్యాణము జరుగుతూ ఉంటుంది. అలాగే ఏ విధమైన కోరికలు పెట్టుకున్నా, అనగా కొంతమందికి న్యాయస్థానం ముందు ఇబ్బందులు ఉంటాయి, అటువంటి వాటిలో విజయం సాధించటానికి, కొంతమందికి వేరే బాధలు ఏమైనా రోగ బాధలు కానీ అపమృత్యు దోషములు కానీ ఉంటాయి, అటువంటి వాటికి కూడా ఈ సర్వజన వశీకరణ మహాభైరవ మంత్రం అత్యంత వేగముగా పనిచేసి వారి వారి కోరికలను సిద్ధింపచేయగలదు. హోమ ద్రవ్యముల కోసం మరి యొక్క వీడియోలో వటక భైరవ మహామంత్ర వీడియోలో మీరు తెలుసుకుందురుగాక. ఓం హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.